భద్రాద్రి కొత్తగూడెం మణుకూరు మండలంలో కమలాపురి గ్రామంలో ఓ వింత సంఘటన ఇప్పుడు చోటు చేసుకోవడంతో 18 ఏళ్ల అశోక్ అనే బాలుడికి కలలో దేవుడు వచ్చి అటవీ ప్రదేశంలో ఉన్న ఓ పుట్టలో శివలింగం ఉందని దేవుడు చెప్పడంతో ఆ బాలుడి మీదకి దేవుడు ఆవాహించి పూనకాలు ఊదు చెప్పడంతో వెంటనే అక్కడికి వెళ్ళిన గ్రామస్తులు పుట్ట తవ్వడంతో శివలింగం బయటపడింది. ఇక ఆ తర్వాత అశోక్ అనే బాలుడికి పూనకాలు ఎక్కువ అవడంతో ఆ శివలింగం గుంతలో నుండి బుసలు కొడుతూ ఒక్కసారిగా 5 తలల పాము పైనకు లేవడంతో అక్కడున్న భక్త జనాలు పరుగులు పెట్టారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో కమలాపురి గ్రామంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటన స్థానిక ప్రజలను భక్తులను ఆశ్చర్యానికి భయానికి గురి చేస్తుంది. ఈ వింత సంఘటనకు కారణం 18 ఏళ్ల అశోక్ అనే బాలుడు. అశోకుకు కలలో దేవుడు ప్రత్యక్షమై అడవిలోని ఓ ప్రత్యేక ప్రదేశంలో పుట్టలో శివలింగం ఉందని తెలిపాడు. అశోక్ అనే యువకుడు రోజువారీ జీవితంలో సాధారణంగా వ్యవహరించే ఓ గ్రామీణ యువకుడు. కానీ ఆ రాత్రి అతనికి ఒక అపూర్వ అనుభవం జరిగింది. అశోకుకు కలలో స్వయంగా దేవుడు ప్రత్యక్షమై తనకున్న ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని చెప్పాడు. ఇక వెంటనే ఆ గ్రామంలోని అడవిలో ఉన్న ఓ పుట్టలో శివలింగం ఉంది అని దేవుడు ఆదేశించాడట. దేవుని దర్శనం అంటే ఏ భక్తునికి అయినా ఒక అద్భుతమైన అనుభూతి. ఈ అనుభవం అశోకుని ఉత్సాహపరిచింది, అతనికి ధైర్యం కలిగించింది. కలలో దర్శనం పొందిన తర్వాత అశోక్లో ఒక్కసారిగా దేవుని శక్తి ఆవాహించినట్లు కనిపించింది. అతను పూనకాలతో ఊగిపోతూ గ్రామస్తులకు తన అనుభవాన్ని చెప్పాడు. అతని మాటలు ప్రవర్తన చూసి గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. అక్కడ ఒక పుట్టలో శివలింగం ఉంది, ఆ పుట్టను తవ్వాలి అని అతడు పట్టుబట్టాడు. ఈ మాటలు వినగానే గ్రామస్తులు అతనిని నమ్మి వెంటనే ఆ అడవిలో ఉన్న పుట్ట వద్దకు చేరుకున్నారు. ఇక అశోక్ చెప్పినట్లు పుట్టను తవ్వడం ప్రారంభించారు. కొంత సమయం తర్వాత అందరికీ ఆశ్చర్యకరంగా ఆ పుట్టలో ఒక శివలింగం ప్రత్యక్షమైంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు భక్తులు ఒక ఆశ్చర్యభరిత స్థితిలోకి వెళ్ళిపోయారు. శివలింగం ప్రత్యక్షమైన ప్రదేశం వెంటనే ఒక పవిత్ర స్థలంగా భావించబడింది. అయితే శివలింగం బయట పడిన తర్వాత అశోక్ పూనకాల తీవ్రత మరింత పెరిగింది. అతను తన శరీరంపై అదుపులో కోల్పోయాడు. దేవుని ప్రసాదాన్ని పొందినట్లుగా ప్రవర్తించడం ప్రారంభించాడు. అతని మాటలు, దేహభాష, ఉత్సాహం చూడగానే ప్రజలంతా ఆశ్చర్యపోయారు. అతనిలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి దేవునికి దేవుని ప్రభావం అనిపించేది. అయితే శివలింగం బయటపడిన క్షణం తర్వాత ఆ గుంతలో ఒక్కసారిగా 5 తలల పాము ప్రత్యక్షమైంది. ఈ పాము శివలింగం చుట్టూ బుసలు కొడుతూ పైకి లేచింది. ఈ దృశ్యం చూసిన భక్తులు గ్రామస్తులు భయంతో వెనక్కి పరుగులు తీశారు. పాము యొక్క ప్రదర్శన ఆ ప్రదేశానికి మరింత పవిత్రతను భయాన్ని తీసుకువచ్చింది. 5 తలల పాము ప్రత్యక్షం అవడం అంటే శివుడు అనుగ్రహానికి ఈ శక్తిని సూచనగా భావించారు. మరి ఈ సంఘటన గ్రామస్తులను మరియు ఈ విషయం తెలిసిన వారి ఆధ్యాత్మిక ఆనందంలో ముంతెచ్చింది. అయితే శివలింగం ప్రత్యక్షమవడం పాము దర్శన భక్తుల మనోభావాలను మరింతగా కదిలించింది. ఈ సంఘటన స్థానికంగా మహాశివుని క్షేత్రంగా మారడానికి కారణమైంది. ఈ వింత ఘటన తర్వాత గ్రామస్తులు వెంటనే అక్కడ శివలింగాన్ని పూజలు ప్రారంభించారు. గ్రామస్తులు కలిసి పూజారులను పిలిచి శివలింగాన్ని పూజించి ప్రత్యేక హోమాలు కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమంలో తెగ వైరల్ అవుతుంది.